పిల్లలారా, అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు కూడా మీతో కలిసి దేవుని నామాన్ని గణపరిచే భాగ్యం ఆ ప్రభువైన యేసుక్రీస్తు నాకు అనుగ్రహించారు. సామెత గ్రంథం 31వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు పరిశీలిద్దాం. ఈరోజు సామెత గ్రంథం 31వ అధ్యాయం 10వ మాట, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము కంటే అమూల్యమైనది అని ఎందుకు చెప్తున్నాడు? వినాలి అమ్మా, దయచేసి మీరే వినాలి, జాగ్రత్తగా వినాలి. మీ పనులు ఆపేసి మీరు వినాలి, మీ మాటలు ఆపి వినాలి. ఎందుకంటే ఈ మాట చాలా విలువైనది. మీకు కొన్ని విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. పిట్ట కథలు మనకొద్దు, కట్టు కథలు మనకొద్దు, బైబిల్ చెప్పడానికి టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ మాటను మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఒకటి, ఎందుకు ముత్యము కంటే అమూల్యమైనది? 1, అక్కడ ప్రభు చెప్తున్నాడు, దాని క్రిందన ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును. నీ భర్తని యందు నమ్మకముంచే స్థితి నీకుందా? 1, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 2, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు అని బైబిల్ చెప్తోంది. నీ పెనిమిటి జేబిలో నుండి తనకు తెలియకుండా డబ్బులు ఏమైనా తీసేస్తా ఉన్నావా? తనకు తెలియకుండా తన సంపాదనను పక్కదో పట్టిస్తూ ఉన్నావా? నువ్వు ఆలోచించాలి. బైబిల్ ఎప్పుడు కూడా కట్టుకథలకు పరిమితమైంది కాదు. పనికిమాలిన కథలకు, ఈ లోక మాటలకు సంబంధించింది కాదు. బైబిల్ చాలా యథార్థమైంది. ఒక్కసారి ఆలోచించాలి, నువ్వు ఒక గృహిణిగా ఉన్నప్పుడు, ఒక పెనిమిటికి భారీగా ఉన్నప్పుడు నీవు చెక్ చేసుకోవాల్సిన విషయాలు బైబిల్ చెప్తా ఉంది. నువ్వు బైబిల్ తీస్తే ఇదే మాట నీ బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది. అందుకనే నువ్వు బైబిల్ ధ్యానం చేయవలసిందిగా ప్రభు పక్షాన్ని మీకు మనం చేస్తున్నాం. అంటాడు, ఆమె బ్రతుకు దినములన్నిట అతనికి మేలు చేయును కానీ కీడేమీ చేయదు. వింటున్నావా తల్లి? ఇక్కడ చూస్తే ఆమె చేతులారా పని చేస్తుంది, ఆమె బద్దకించి సోమరిపోతుల బ్రతకదు అని చెప్తున్నాడు. 2, మనం పరిశీలిస్తే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. చీకటితో లేచి భోజనం సిద్ధపరుస్తుంది అంటే హోటల్కి వెళ్ళి ఇడ్లీ తెచ్చుకోండి, పూరి తెచ్చుకోండి అని పిల్లలకు డబ్బులు ఇవ్వదు. చీకటితోనే ఒక చక్కటి భోజనాన్ని బిడ్డలకు ఏర్పాటు చేస్తుంది. మనం గమనించగలిగితే తన పనికత్తులకు బత్తము ఏర్పాటు చేస్తుంది. అంటే తనకు పనికత్తులు కూడా ఉంటారన్నమాట. మనం గమనించగలిగితే తను కూడబెట్టిన డబ్బుతో పొలము కొంటుంది, చూసారా, ద్రాక్ష తోట కొంటుంది, చూసారా. మనం కూడబెట్టిన డబ్బులతో భర్త సంపాదన తెలియకుండానే ఎక్కకో ఇచ్చేసే రోజులవి, ఎవరికో ఇచ్చే రోజులవి, తల్లి ఇంటికి ఇచ్చే చాలామంది మీలో చాలామంది ఉన్నారు. కానీ ఈమె ఏమంటుంది తెలుసా? తాను తన భర్త కూడబెట్టిన డబ్బుతో ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుంది. ఆమె నడుకట్టు చేత నడుము కట్టుకుంటుంది. నడుము నొప్పి, మూవు రాయండి, నాకు కాళ్ళు నొప్పి, ఇవి చెప్పదండి. ఈరోజు మనం అదే స్థితిలో ఉంటున్నాం. కానీ బైబిల్ చెప్తున్న గుణవతైన భార్య వేరు. ఆ గుణవతైన భార్యగాను ఉంటే నడుము కట్టుకుని పనిచేయాలి, చేతులతో బలంగా పనిచేస్తుంది. ఈ విధంగా బైబిల్ చెప్తోంది, తన వ్యాపార లాభాన్ని అనుభవంతో తెలుసుకుంటుంది. నాకేం తెలదు అని అన్నదు, అనుభవంతో తెలుసుకుంటుంది. రాత్రి వేళ ఆమె దీపం మారిపోదు. ఆమె వేళ్ళుతో కదురు పట్టుకుని వడుకుతుంది, అంటే బట్టలు తానే నేస్తుంది. చూసారా ఎంత గొప్ప భాగ్యం అండి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుంటాడు. మరి నీ భర్త నిన్ను బట్టి గౌరవించబడుతున్నాడా? నిన్ను బట్టి తనకు అవమానం కలుగుతుందా? ఓ స్త్రీ, ఓ భార్య, క్రైస్తవ సంఘమునికి వెళుతున్న ఓ నా తల్లి, ఓ సహోదరి, నీ రక్త సంబంధికుడిగా, సేవకుడిగా మాట్లాడుతున్నాడు బైబిల్ చెప్తా ఉంది. మనం గమనిస్తే గౌరవుల యొద్ద పేరు పొందినవాడే ఉంటాడు నీ భర్త. అంత మేలుకరంగా కిరీటంగా ఉండగలుగుతున్నావా? బైబిల్ సెలవిస్తుంది, అందుకే గుర్తుపెట్టుకో, రాబోయే కాలాన్ని బట్టి నిర్భయంగా ఉంటుంది, భయపడదు. ఎందుకంటే ఆమె తన ఇంటికి కావలసినంత సమకూర్చుకుంటుంది. అంత మాత్రమే కాదు, తన ఇంటి వారి నడతలు బాగుగా తెలుసుకుంటుంది. భర్త బాధ్యత కాదు, నీ బిడ్డలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం టీవీ చూస్తున్నారా, సెల్ ఫోన్తో ఆడుతున్నారా, నడవడికలన్నీ గ్రహించేటువంటి ఒక ఉత్తమ భారీగాను ఉన్నావా? దయచేసి ఆలోచించు. అట్టి భారీగా ఉంటూ ప్రభు దీవులతో పొందుకొని నిన్ను నీ బిడ్డలు ధన్యురాలు అమ్మా,
ఎంతోమంది ప్రతివతా ధర్మము అనుసరించారు, కానీ నీకంటే గొప్పవారు లేరు. నీ భర్త నిన్ను అంటాడు, నీ బిడ్డలైతే నా తల్లి ధన్యురాలు అంటారు. అలాంటి ధన్యురాలుగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ జాషువా జీసస్ ప్రేయర్ ఫెలోషిప్ వమ్మంగి ప్రతిపాడు మండలం తూర్పుగోదావరి జిల్లా అనుదినం నీ కొరకు ప్రార్థించడానికి నా ఫోన్ నెంబర్ 9966767696 వందనాలు.